ఆయన కవిత్వం గురించి తెలుసుకోవడానికి ఈ కార్యక్రమాన్ని మనం పెట్టుకున్నాం. ఈ కార్యక్రమానికి ప్రారంభిద్దాం. ఇప్పటికే చాలా ఆలస్యం అయిపోయింది. చాలామంది మిత్రుడు ట్రాఫిక్లో ఇరుక్కుపోవడం వల్ల ఇంకా ట్రాఫిక్లో ఉన్నామండి వస్తున్నామండి అని ఫోన్లు చేస్తున్నారు. అయినా సరే ఇక ఈ ఆలస్యాన్ని కొనసాగించడం బాగోలేదని మనం ఇక ఈ కార్యక్రమాన్ని ప్రారంభించుకుందాం. ముందుగా నేను ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహించవలసిందిగా సీనియర్ కవి శివారెడ్డి గారిని వేదిక మీద ఆహ్వానిస్తున్నాను. ఈరోజు మన అతిథి టెన్జిన్ సుండ్యూ. ఐ రిక్వెస్ట్ మిస్టర్ టెన్జిన్ సుండ్యూ టు కమ్ ఆన్ ది స్టేజ్. ఈ కార్యక్రమం ప్రారంభించే ముందు ఇటీవల మనకి కొన్ని విషాద వార్తలు వినడానికి వచ్చాయి. ముఖ్యంగా ప్రముఖ సాహితీవేత్త కవి విమర్శకుడు అద్దేపల్లి రామ్మోహన్ రావు గారి మరణం, అలాగే కవి పరిశోధకురాలు నాయని కృష్ణకుమారి గారు కూడా ఇప్పుడు మనతో లేరు. ఆమె ఈరోజే స్వర్గస్థులయ్యారు. మరొక విషాదకరమైన వార్త ఏంటంటే హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీకి చెందిన వేముల రోహిత్ ఇటీవల ఆత్మహత్యాగ్రహ ప్రకటన చేశారు. దళిత తిక్వార స్వరాన్ని వినిపించి అన్యాయాలు అణచివేతలపై పోరాడి చివరకు ఒక తాత్వికమైన కవితాత్మకమైన లేఖతో ఈ లోకాన్ని నిష్క్రమించారు. ఈ ముగ్గురి సంస్మరణలో ఒక నిమిషం పాటు మౌనం పాటిద్దాం. Do